అమల్లోకి వచ్చిన టీపీపీ వాణిజ్య ఒప్పందం అమెరికాను దూరంగా పెట్టి 11 దేశాలు కలిసి కుదుర్చుకున్న తాజా ట్రాన్స్ పసిఫిక్ వాణిజ్య ఒప్పందం టీపీపీ డిసెంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 దేశాలు కలిసి గత మార్చిలో ఈ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ట్రాన్స్ పసిఫిక్ ఏరియాలో సభ్య దేశాలు తమ స్వేచ్ఛా వాణిజ్యం సాగించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. కీలక రంగాలకు సంబంధించిన 95 రకాల వస్తువుల దిగుమతులపై సుంకాలను పూర్తిగా తొలగిస్తారు. ఒరి బీఫ్ వంటి వాటిపై కొంత నియంత్రణ ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్ మొదట ఈ ఒప్పందానికి ఆమోదం తెలపగా తర్వాత వియత్నాం, మరికొన్ని దేశాలు ఇందులో వచ్చి చేరాయి. చబహర్లో షహీద్ బెహెస్తి ఓడరేవు ప్రారంభం. ఇరాన్లోని చబహర్లో భారత్ ఆధ్వర్యంలో నిర్మాణమైన షహీద్ బెహెస్తి ఓడరేవు డిసెంబర్ 24 ప్రారంభమయ్యింది. 2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్లో పర్యటించినప్పుడు చబహర్ ఓడరేవు అభివృద్ధిపై ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అనంతరం ఇందుకు అవసరమైన రుణం 1600 కోట్లను ఎగ్జిమ్ బ్యాంక్ సమకూర్చింది. అప్పటి నుండి సాగుతున్న నిర్మాణం గత ఏడాది 2017 డిసెంబర్ కల్లా పూర్తయింది. ఏప్రిల్ నుండి అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ ప్లేట్లు. 1వ తేదీ నుండి అన్ని మోటారు వాహనాలకు ట్యాంపర్ ప్రూఫ్ హై సెక్యూరిటీ 2018 రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ ప్లేట్లు ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ డిసెంబర్ 20 ఈ విషయాన్ని లోక్సభకు వెల్లడించారు. నకిలీ సమస్యను అరికట్టేందుకు HSRPని తమ మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసిందన్నారు. దేశంలో వేగవంతమైన రైలుగా ట్రైన్ 18. దేశంలో ఇక అత్యంత వేగవంతమైన రైలుగా ట్రైన్ 18 గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ డిసెంబర్ 27 ప్రకటించారు. ప్రయోగాత్మకంగా రైలును నడిపినప్పుడు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించింది. దాదాపు 100 కోట్లతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైలును తయారు చేశారు. రైల్వే భద్రత ముఖ్య కమిషనర్ పలు షరతులతో రూపొందించిన నివేదికను రైల్వే బోర్డు ఆమోదించాక జనవరి నుంచి ఈ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. NHRC టోల్ ఫ్రీ నెంబర్ 144333. ప్రజల సౌకర్యార్థం కేంద్ర మానవ హక్కుల కమిషన్ NHRC టోల్ ఫ్రీ నెంబర్ 144333 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 27 న్యూఢిల్లీలో నూతన సేవలను NHRC చైర్పర్సన్ రిటైర్డ్ జస్టిస్ HL దత్తు ప్రారంభించారు. తీర ప్రాంత నియంత్రణ మండలం నోటిఫికేషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. సముద్ర తీరంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వీలు కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. సముద్రానికి మరికొంత దగ్గరలో నిర్మాణ పనులు చేపట్టే అవకాశం కలిగించింది. ఈ మేరకు తీర ప్రాంత నియంత్రణ మండలం CRZ 2018 నోటిఫికేషన్కు డిసెంబర్ 28 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంటరి తండ్రులకు పిల్లల సంరక్షణ సెలవు. ఒంటరి పురుష కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇక పిల్లల సంరక్షణ సెలవులను పొందేందుకు అర్హులవుతారు. వారు సర్వీసు కాలంలో మొత్తం ఇలాంటివి 730 రోజుల సెలవులను వినియోగించుకోవచ్చు. ఇంతవరకు CCL సౌకర్యం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంది. 2 పిల్లల వరకు 7 విడతలుగా వాడుకునేలా మహిళా ఉద్యోగులందరికీ సెలవులు వర్తిస్తాయి. 7వ వేతన కమిషన్ సిఫార్సుల మేరకు తాజాగా ఈ సౌకర్యాన్ని ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నట్లు సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం DOPET తెలిపింది. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం. ఒకేసారి 3 సార్లు తలాక్, ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే అత్యవసరాదేశం ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018కు డిసెంబర్ 27 లోక్సభ ఆమోదం లభించింది. తక్షణం 3 సార్లు తలాక్ చెప్పడం చట్టవిరుద్ధమని, అలా చేసిన భర్తకు 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష విధించవచ్చని ఈ బిల్లు పేర్కొంటుంది. పోక్సో చట్టం సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. లైంగిక దాడుల నుంచి బాలల రక్షణకు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో చట్టం 2012 సెక్షన్
4, 5, 6, 9, 14, 15, 42, 42 కేంద్ర కేబినెట్ డిసెంబర్ 28 సవరణలు ప్రతిపాదించింది. 18 ఏళ్లలోపు అమ్మాయిలు అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించేలా సెక్షన్ 4, 5, 6 సవరణలు చేసింది. పిల్లల కృత్రిమ ఎదుగుదల కోసం హార్మోన్లు ఇతర రసాయన ప్రయోగాలు జరిపేవారిని శిక్షించడానికి వీలుగా సెక్షన్ 9 సవరణలు ప్రతిపాదించింది. పిల్లల నీలిచిత్రాల నియంత్రణకు సెక్షన్ 14, 15 సవరణలు ప్రతిపాదించింది. హైదరాబాద్లో ఐఐటి ఖరగ్పూర్ ఏఐ కేంద్రం. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కేంద్రంను ఏర్పాటు చేయనున్నట్లు ఐఐటి ఖరగ్పూర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉత్కర్ష్ ప్రసాద్ డిసెంబర్ 27 తెలిపారు. అలాగే దీర్ఘకాలంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో రీసెర్చ్కు పార్కును కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కడపలో రాయలసీమ ఉక్కు పరిశ్రమకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం ఎం కంబాలదిన్నే వద్ద డిసెంబర్ 27 రాయలసీమ ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఉక్కు పరిశ్రమకు మొదటి దశలో 18,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత మలిదశలో 15,000 కోట్లు పెడతామని పేర్కొన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం. అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ తగిన స్థలమని స్థల ఎంపిక కమిటీ ఎస్ఎస్సి నిర్ధారించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎస్ఎస్సి సిఫార్సుల మేరకు అమెరికా సహకారంతో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2009 సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని పేర్కొంది. 1208 మెగావాట్ల చొప్పున 6 యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షలకు పెంపు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందించే నగదురహిత వైద్య సేవల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల నుండి 5 లక్షలకు పెంచింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దీనికి అనుసంధానించి దాని తరహాలోనే ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5 లక్షల వరకు నగదురహిత వైద్య సేవలను అందించనుంది. 2019 ఏప్రిల్ నుండి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 30 ఈ విషయాన్ని వెల్లడించారు. తల్లి సురక్ష పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన గర్భిణీలు పైసా చెల్లించకుండా వైద్యం చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఉచితంగా కాన్పులు చేయించుకునేందుకు ప్రవేశపెట్టిన తల్లి సురక్ష పథకాన్ని ఆయన డిసెంబర్ 30 ఉండవల్లిలో ప్రారంభించారు. ఏపీ 108 మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. తల్లి సురక్ష లాంటి వినూత్న పథకాన్ని ప్రారంభించడం దేశంలోనే తొలిసారని వెల్లడించారు. మహిళల భద్రతకు అభయ ప్రాజెక్టు. రాష్ట్రంలోని ప్రజా రవాణా వాహనాల్లో తిరిగే బాలికలు మహిళలకు భద్రత కల్పించే ఉద్దేశంతో రవాణా శాఖ అభయ పేరిట ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. అభయ ప్రాజెక్టు గోడ పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 29 ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద విడుదల చేశారు. తొలుత ప్రయోగాత్మకంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. రాజస్థాన్లో మేయర్లకు ప్రత్యక్ష ఎన్నిక. నగరపాలక సంస్థల్లో మేయర్లు, చైర్మన్ల ఎన్నికను పరోక్షంగా కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని రాజస్థాన్ మంత్రిమండలి తొలి సమావేశం డిసెంబర్ 29 నిర్ణయించింది. పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేవారు 10వ తరగతి, పంచాయతీ ఎన్నికల్లో దిగేవారు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న మునుపటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నిబంధనను అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. పంట రుణాల రద్దుకు విధి విధానాలు రూపొందించేందుకు ఒక కమిటీని నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అండమాన్ నికోబార్లోని 3 దీవుల పేర్లు మార్పు. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని 3 దీవుల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 30 మార్చారు. రాస్ ఐలాండ్ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా, నీల్ ఐలాండ్ను షహీద్ ద్వీప్గా, హేవ్లాక్ ఐలాండ్ను స్వరాజ్ ద్వీప్గా మార్చారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా నేతాజీ చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరవేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు నరేంద్ర మోడీ వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో రైతు బంధు రైతు బీమా పథకాలు. నూతన సంవత్సరం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రైతుల కోసం రెండు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇప్పటికే అమల్లో ఉన్న కృషి కృషక్ బంధులో భాగంగా వీటిని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్31న వెల్లడించారు. ప్రతి రైతుకు ఎకరాకు 7,500 సహాయం అందించనున్నట్లు తెలిపారు. 2,500 చొప్పున 2 వాయిదాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో సంక్షేమ పథకంగా రైతులకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 60 ఏళ్ల రైతులకు 2,00,000 జీవిత బీమా ఇస్తామన్నారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2018 అవార్డుల ప్రదానం. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2018 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం డిసెంబర్ 26న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన 6 తెలుగువారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డులు అందజేశారు. ఇందులో కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, వైద్య ఆరోగ్య రంగ నిపుణుడు శ్రీనుబాబు గేదెల, సామాజిక కార్యకర్తలు పిసి రాయులు, పెద్దిరెడ్డి శ్రీధర్, గూడపాటి జయలక్ష్మి, ఏపీకి చెందిన విద్యావేత్త కేవీఎన్వి భారతీదేవి ఉన్నారు. స్మృతి మందానాకు ఐసిసి మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2018. భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా 2018 ఏడాదికి గాను క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నట్లు డిసెంబర్31న అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అంతేకాదు ఉత్తమ వన్డే ప్లేయర్గా అవార్డు కూడా ఆమెకే దక్కింది. 2007లో భారత పేసర్ జులన్ గోస్వామి తర్వాత ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న 2వ భారత మహిళా క్రికెటర్ మందానా కావడం విశేషం. అమెరికా జీపీఎస్ దిక్సూచి వ్యవస్థకు పోటీగా చైనా బీడో వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న అమెరికా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ దిక్సూచి వ్యవస్థకు పోటీగా చైనా తెచ్చిన బీడో వ్యవస్థ అంతర్జాతీయ సేవలను ప్రారంభించింది. అంతర్జాతీయ సేవలకు సంబంధించి ఈ వ్యవస్థ 10 మీటర్ల మేర ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే అది అందించే డేటాలో తేడా 10 మీటర్ల లోపు ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది 5 మీటర్ల ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. చైనా తర్వాత బీడిఎస్ను ఉపయోగిస్తున్న మొట్టమొదటి దేశంగా పాకిస్తాన్ నిలిచింది. బీడిఎస్ 2000 నుంచి చైనాలో సేవలు అందిస్తుంది. తొలి దేశీయ ఎలక్ట్రానిక్ చిప్ పృథ్వీ 3 ఆవిష్కరణ. ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత అధునాతన బహుళ ప్రమాణ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియో SDR చిప్సెట్ భారత్లో సిద్ధమయ్యింది. కాల్ డ్రాప్స్ను నియంత్రించడంతో పాటు 5G కనెక్షన్స్కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్సెట్ పృథ్వీ 3ని బెంగళూరుకి చెందిన సాంఖ్యా ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంపు వంతెన. ప్యారిస్లోని ఐఫిల్ టవర్ను అధిగమించేలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంపు వంతెనను జమ్మూ కాశ్మీర్లోని రెసాయి జిల్లాలో బక్కల్ కౌరి మధ్య చినాబ్ నదిపై నిర్మిస్తున్నారు. భారత రైల్వేల భారీ ప్రణాళికలో భాగంగా కాశ్మీర్ లోయను అనుసంధానించే జమ్మూ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే మార్గంలో నిర్మాణమవుతుంది. వంతెనకు సంబంధించిన పునాదుల భాగం 2017లోనే పూర్తయింది. 345 కిలోమీటర్ల మొత్తం మార్గంలో చినాబ్ వంతెన కీలకమవనుంది. వంతెన పొడవు 1,315 మీటర్లు అనగా 4,314 అడుగులు. నది ఉపరితలం నుంచి ఎత్తు 359 మీటర్లు అనగా 1,178 అడుగులు.